ఏ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్న రేడియో సెట్ ఐకి ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చేస్తుంటే కింద కనిపిస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క రెండు నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. ఆ అప్లికేషన్ వచ్చేసి మనం ఆడియో ఎడిటింగ్స్ యూజ్ చేసేటప్పుడు, నేను ఆడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఆడియోని మనం కట్ చేస్తూ ఉంటాం, సాంగ్స్ని కట్ చేసి మళ్ళీ దాన్ని మెచ్ చేయడానికి ఇలాగ యూజ్ చేస్తూ ఉంటాం. సపరేట్ సపరేట్ యాప్ యూస్ చేయాలి. ఆడియో కట్ చేయాలంటే ఒక యాప్ యూస్ చేయాలి, మళ్ళీ అన్నింటినీ మెచ్ చేయడానికి ఇంకొక ఆడియో ఇంకో యాప్, మళ్ళీ దాన్ని ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ చేయడానికి ఇంకో యాప్, లేదంటే ఒక వీడియోని ఒక ఆడియోలాగా మార్చాలంటే ఇంకో యాప్, అలాగ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్. వీటన్నిటికీ కలిపి ఒకే ఒక యాప్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఇంకెంత కలిసి లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఆ యాప్ పేరు వచ్చేసి ఆడియో MP3 ఎడిటర్ అనమాట. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో వేసాను, కావాలంటే మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని ఐకాన్ అయితే ఇది. దీన్ని నేను ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఒక చిన్న స్ప్లాష్ స్క్రీన్ అనేది వచ్చింది. స్ప్లాష్ స్క్రీన్ వచ్చేసి మెయిన్ ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తాము. ఈ మెయిన్ ఇంటర్ఫేస్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా కదా. ఇక్కడ వచ్చేసరికి ట్రిమ్ ఆడియో అని చెప్పేసి ఉంది, ఆడియోని కట్ చేయడానికి అది యూస్ చేస్తాము. ఇక్కడ మిక్స్ ఆడియో, ఏ ఆడియోని మిక్స్ చేయడానికి అంటే అప్ అండ్ డౌన్స్ అంటే రాక్ పాప్ అయ్యి ఉంటాయి కదా, వాటిని సెట్ చేయడానికి. ఇది వచ్చేసరికి మెడ్జ్ ఆడియో అనమాట, మెడ్జ్ చేయడానికి యూస్ చేస్తాము. డిఫరెంట్ డిఫరెంట్ ఆడియోస్ ఉంటే దాన్ని మెచ్ చేస్తాము. ఇక్కడ ట్యాగ్ ఎడిటర్ ఉంది కదా, దాన్ని ట్యాగ్ చేస్తాము అనమాట. ఇక్కడ వచ్చేసరికి రికార్డర్, నార్మల్గా వాయిస్ రికార్డర్ ఉండేది కదా సేమ్ లాంటిదే. ఇక్కడ ఆడియో కన్వర్టర్, ఇక్కడ ఒక ఆడియో ఒక ఫైల్లో ఒక ఫార్మాట్లో ఉంటే ఇక్కడ MP3 ఫార్మాట్ నుంచి WAV కానీ AAC కానీ M4A కానీ ఇలాంటి ఫార్మాట్స్లో కన్వర్ట్ చేయాలి, అలాంటి ఫైలే మాకు కావాలి ఎప్పుడైనా అప్లోడ్ చేయడానికి అన్నప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదంటే అట్లాంటి వాటి నుంచి MP3 కన్వర్ట్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియో టు ఆడియో అనమాట. ఈ వీడియో టు ఆడియో వచ్చేసరికి మనకి ఎలా యూజ్ అయ్యింది అంటే, మాకు వారి దగ్గర ఒక వీడియో సాంగ్ ఉంది, దాన్ని ఆడియో సాంగ్ కావాలి అనుకుంటున్నారు, అప్పుడు ఈ వీడియో టు ఆడియో అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోగానే ఆ వీడియోకి సంబంధించిన ఆడియో అనేది మనకి ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకసారి ట్రిమ్మింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఎడ్యుకేషన్, ఓకే ఇది ఉంది. ఈ సాంగ్ అయితే ఇది నాకు సారీ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ అయితే ఉంది కదా, ఈ సాంగ్ని ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే ఇలా ప్లే చేసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి అనుకుంటే జస్ట్ ఇది కట్ చేయాల్సిన పార్ట్ మనకు వచ్చేసి మనం ఇక్కడ సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకున్నాక ట్రిమ్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆల్రెడీ ఫైల్ నేమ్ ఇవ్వమని అడిగింది. నీకు డిఫాల్ట్గా అదే ఉంచవచ్చు, కావాలంటే మార్చేయాలని మార్చుకోవచ్చు. నేనైతే 1 అని ఇచ్చాను, 1 ఓకే. ఇది కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆడియో అనేది కట్ చేద్దాము. ఓకే, దీన్ని ఇంక సైజ్ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, దీనికి 2 అనేది ఇస్తాను, ఆడియో నేమ్ అనేది 2. ఇలా కట్ చేయడానికి మీరు ఒక అప్లికేషన్ అనేది యూస్ చేస్తారు కదా, తర్వాత దీన్ని మెచ్ చేయడానికి ఇంకో అప్లికేషన్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు దీన్ని రెండింటిని మెచ్ చేయడానికి ఈ ఒక్క అప్లికేషన్లో చేసేస్తాను చూడండి. ఇప్పుడు యాడ్ ఆడియో అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇక్కడ మెడ్జ్ ఆడియో దగ్గరకు వచ్చేస్తే యాడ్ ఆడియో మీద ట్యాప్ చేయండి. యాడ్ ఆడియో మీద ట్యాప్ చేయగల 1 2 కనిపిస్తుంది కదా, 1 యాడ్ టు మెడ్జ్ లిస్ట్. నెక్స్ట్ ఇంకో యాడ్ ఆడియో 2 యాడ్ టు మెడ్జ్ లిస్ట్. ఇక్కడ తర్వాత మెడ్జ్ అని ట్యాప్ చేసేసి మనకి ఫైల్ నేమ్ ఏది కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే చేస్తాం. ఇప్పుడు మనం ఆ రెండు సాంగ్స్ మిక్స్ అయిపోయి అది అంతా సెట్ చేసాం, అది ఒక 2 సెకండ్స్ సేవ్ చేస్తుంటే ఆ 2 సెకండ్స్ ప్లస్ ఇది ఒక సంథింగ్ సెకండ్స్ ఎన్నైతే అన్ని కంటిన్యూస్గా ప్లే అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మీరు మీ ఆడియోస్ మీరు ఒక సాంగ్ని డిజైన్ చేసుకోవచ్చు. ఒక డీజే సాంగ్ లాగా ఒక రీమిక్స్ సాంగ్ ఉంటారని కదా, అలాంటి సాంగ్స్ అనేవి మీరే మీ మొబైల్ నుంచి సిస్టమ్ అనేది యూజ్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అనేవి యూజ్ చేయకుండా ఒకే యాప్ నుంచి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మిక్స్ ఆడియో అనేది కదా, మిక్స్ ఆడియో మీదకి వెళ్తే కనుక ఇక్కడ ఒక ఆడియో ఇంకో ఆడియో రెండు కలిసి మిక్స్ అయిపోయి కనిపి వస్తూ ఉంటాయి అన్నమాట.
అంటే రెండు ఆడియోస్ ఎట్ ఏ టైమ్ ప్లే అవుతాయి అన్నమాట. ఇది మిక్స్ ఆడియోకి వచ్చేసరికి దాన్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇందాక చూపించేదో కన్ఫ్యూషన్ ఉండేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రికార్డర్. మామూలుగా మనం యూజువల్గా యూస్ చేస్తాం కదా రికార్డర్స్ అనేవి, ఆడియో రికార్డర్స్ అలాంటివి. ఇక్కడ వచ్చేసరికి ఆడియో కన్వర్టర్, ఇది చూస్తుంటే కనుక మీరు MP3 ఫార్మాట్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా MP3 ఫార్మాట్ వద్దు నాకు, మాకు వేరే ఫార్మాట్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ MP ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వోకల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే చాలు, మీకు డైరెక్ట్గా ఆ ఫార్మాట్లో ఒక ఫైల్ అనేది సేవ్ అయిపోయింది, ఆడియో ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో టు ఆడియో కన్వర్టర్. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియో అనేది సెలెక్ట్ చేశాను. వీడియో అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మీన్ సెండ్ ఆప్షన్లో ఉంది కదా ఇక్కడ పైన, దీన్నే ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ అడిగిద్ది MP3 ఫార్మాట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఓకే మీరు ట్యాప్ చేయగానే మీకు ఆ ఆడియో ఆ వీడియోలో ఉన్న ఆడియో మాత్రం వచ్చేసింది అన్నమాట. ఈ విధంగా జస్ట్ ఒక ట్యాప్తో మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మై క్రియేషన్స్ ఉన్నాయి కానీ కదా, ఇవన్నీ కలిపేసి మన మై క్రియేషన్స్ అనే ఒక సపరేట్ ఫోల్డర్లో అయితే సేవ్ అవుతాయి. ఈ విధంగా మీరు ఒకే ఒక యాప్లో మీకు బేసిక్గా సాంగ్స్ ఎడిట్ చేయడానికి కానీ ఆడియో ఎడిటింగ్ కానీ ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరికొన్ని వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.